శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మనం ఈ ధనుర్మాసంలో మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా చెప్తాం. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ ఈ వైకుంఠ ఏకాదశికే ఇంత ప్రత్యేకత ఏమిటి అంటే దీనికి ఒక కథ ఉంది. ఈ వైష్ణవాలయాలు అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాలన్నిటిలో కూడా ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. స్వామిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది అని చెప్తారు. దీనికి రెండు కథనాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. మొదటిది మధుకైటబుల సంహారం, అంటే వాళ్ళని జయించిన తరువాత వారికి మోక్షాన్ని ఇవ్వటానికి స్వామివారు వారు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళు మోక్షాన్ని పొందారు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక కథనం ఏమిటి అంటే మురా అనే రాక్షసుడు ముల్లోకాల్లో ఉన్న వారందరినీ బాధిస్తూ ఉంటాడు. బ్రహ్మ వరము చేత తను వర గర్వంతో అందరినీ బాధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ రాక్షసుని బాధల నుంచి మమ్మల్ని తప్పించండి, మీరిచ్చిన వరముతో వాడు విరవీగుతున్నాడని విన్నవించుకున్నారు. అప్పుడు బ్రహ్మ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ రాక్షసుడి సంహారం కోసం ఈ పనిని నీకే అప్పజెప్తున్నా అంటాడు. అప్పుడు మహావిష్ణువు బద్రీనాథ్ దగ్గర హైమావతి గుహలోకి వచ్చి ఆయన సంహారం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ మురా అనే రాక్షసుడు దాన్ని గమనించి ఆ హైమావతి గుహ వద్దకు వచ్చాడు. అప్పుడు మహావిష్ణువు నుంచి ముఖ వర్చస్సు నుంచి ఒక శక్తి వచ్చి ఆ మురా అనే రాక్షసుని సంహారం చేస్తుంది. అప్పుడు మహావిష్ణువు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడు. ఆ మురా అనే రాక్షసుడి సంహారం జరిగి ఆ రాక్షసుడికి విముక్తి కలిగి వైకుంఠ ప్రాప్తి కలిగింది. కాబట్టి ఈ రోజున ఏకాదశి రోజున మనం విష్ణునామ స్మరణ చేయటం వల్ల, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించటం వల్ల మనందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి అనేది లభిస్తుంది. మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏమి చేయాలి? ప్రతి ఏకాదశికి కూడా మనకి వైద్యపరంగా కూడా వైద్యులు సూచించేది ఏకాదశి రోజున ఉపవాసం చేయటం వల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది అని. అంటే మనం ప్రతిరోజు వివిధ రకాలైన ఆహార పదార్థాలని సేవిస్తూ ఉంటాం. జీర్ణ ప్రక్రియకి అనువైన కాలం ఈ ఏకాదశి కాలం. ఈ రోజున ఆహారాన్ని స్వీకరించకపోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడి జీర్ణ ప్రక్రియ అనేది మెరుగుపడుతుంది అని చెప్తారు. ఏకాదశి రోజున ఉపవాసం చేయటం వల్ల అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా బరువును తగ్గించుకున్నారు కూడా. కాబట్టి ఉపవాసాన్ని చేయాలి. మరి ఉపవాసాన్ని అందరూ చేయవచ్చా అని చెప్పి అందరికీ సందేహం వస్తుంది. ఉపవాసం అనేది కఠిన ఉపవాసం మనకి ఎక్కడా కూడా చెప్పలేదు. మన శక్తి మేర ఉపవాసాలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయకూడదు. అంటే చనుబాలు తాగే పిల్లలు ఉన్న తల్లులు కూడా ఉపవాసం చేయకూడదు. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. అనారోగ్యం అంటే ఇప్పుడు అందరికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆహారం సేవించకపోతే వారికి అనారోగ్యం వస్తుంది. కాబట్టి వారు కూడా ఉపవాసం చేయకూడదు. అలాగే వృద్ధులు, వారి శరీరంలో శక్తి తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి ఉపవాసం చేయటం వల్ల కళ్ళు తిరగటం, తలనొప్పి రావటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఉపవాసం చేయాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. చాలామందికి ఉపవాసం చేయాలన్న ఆతృత ఉంటుంది, కానీ వాళ్ళకి అనారోగ్యం ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళకి ఉదయం మనం గృహంలో స్వామివారిని పూజించి అష్టోత్తరాలతో పువ్వులతో పూజ చేసి ఆలయ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం శక్తి ఉన్నవాళ్ళు, వయస్సులో ఉన్నవాళ్ళైతే పాలు పళ్ళని సేవించవచ్చు. లేదు మాకు పాలు పళ్ళు సేవిస్తే కూడా అనారోగ్యం అవుతుంది అనుకున్న వాళ్ళు సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. సాత్విక ఆహారం అంటే ఏమిటి? తీపి పదార్థాలను తీసుకోవచ్చు, ఉప్పు కారాలు మోతాదు లేకుండా తీసుకోవచ్చు. అలాగే కొబ్బరి నీరు తాగటం వల్ల మనకి ఎంతో శక్తి వస్తుంది. కొబ్బరి నీరుని, పచ్చి కొబ్బరిని ఇలాంటి ఆహార పదార్థాన్ని స్వీకరిస్తూ
రాత్రి వరకు కూడా ఉపవాసం చేసి తెల్లవారుజామున ద్వాదశి పారణ చేసి ఉపవాసాన్ని ముగించాలి. ఈ ఉపవాసాన్ని ముగిస్తేనే పూర్తి సంపూర్ణ ఫలితం మనకి వస్తుంది. చాలామంది ఉపవాసం చేయాలి అంటే మేల్కొని ఉంటే మాకు ఆకలేస్తుంది అని నిద్రపోతారు. నిద్ర అనేది పోకూడదు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండేదాన్నే ఉపవాసం అంటారు. అంటే కడుపు నిండా మనం భోంచేయటం వల్ల తమోగుణం ఆవరించి భగవన్నామస్మరణ చేయలేము కాబట్టి ఆహారం మోతాదు తగ్గించి సాత్వికాహారాన్ని తీసుకోవటం వల్ల మనం భగవన్నామస్మరణ చేస్తామని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. లంఘనం అని కూడా చెప్తారు. అంటే జీర్ణ ప్రక్రియ కూడా సరిగా అవ్వాలి అంటే ఒకరోజు ఉపవాసం చేయాలి అని. ఈ ఏకాదశి రోజున చేయటం వల్ల మోక్షానికి మోక్షం వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది, భక్తికి భక్తి అలవడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వైకుంఠ ఏకాదశిని ఎంతో భక్తితో చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ వైకుంఠ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.